బొప్పాపూర్. సో అందరికి తెలిసిన విషయమే, దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత తెలుగు వాళ్ళ అందరి కంటి చూపు కూడా ఒక్కల మీదే ఉంది, అది దుబ్బాక రఘునందన్ రావు. సో రఘునందన్ రావు పుట్టింది చాలా చిన్న ఊళ్ళో, దుబ్బాకి ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది బొప్పాపూర్. సో ఇక్కడే బొప్పాపూర్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నివసిస్తారు. ఒకసారి రఘునందన్ రావు జీవితం అనేది ఎలా ఉంది, ఆయన ఎలక్షన్స్లో అసలు ఎలా గెలిచారు అన్నది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీపై అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ రఘునందన్ అనగానే అందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో. బట్ ఈ ఎలక్షన్ తర్వాత మటుకు రఘునందన్ చాలా స్పెషల్గా మారిపోయారు. ఒక్కసారి రఘునందన్ జీవితంలో అసలు కష్టాలేంటి, ఇలాంటి స్థాయికి ఎలా వచ్చారు, అది కేవలం వాళ్ళ అమ్మా నాన్న ద్వారా తెలుసుకోవచ్చు. ఒకసారి మనం బొప్పాపూర్ విలేజ్లోకి వెళ్దాం. దుబ్బాక బొప్పాపూర్లో ఉన్నాం, రఘునందన్ గారి విలేజ్ ఇది. సో చాలా చిన్న ఊరు. సో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రఘునందన్ మీద ఉన్న ప్రేమ అయితే ఎక్కువ కనబడుతుంది. సో ముసలి వాళ్ళు సైతం మా రఘునందన్ వచ్చారన్న ఆనందం ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ తెలుసుకుందాం. ఒకసారి ఈ అవ్వను అడిగి తెలుసుకుందాం. అవ్వా బాగున్నావా? మంచిగా ఉన్నామయ్యా. మాకు గెలవాలని మాకు ఉన్నది, గెలిపించినాము. మా దొర మాకు ఈ ఊరుకు పై మంచిగా చెప్తాడు. మాకు నేను ఇంకా రఘునందన్ గురించి అడగలేదే, నువ్వు చెప్తూనే ఉన్నావు. ఇంకా నేను చెప్తాను నాకు అట్లా రఘునందన్ గురించి నీకు బాగా తెలుసా? మా దొర మాకు తెలియదా అయ్యా, మా దొర మా ఊళ్ళో ఉంటే దొర మాకు. ఇప్పుడు రఘునందన్ ఇంత ముందు ఎమ్మెల్యే గెలవలేదు, ఈ ఊర్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఉంటున్నారు. ఒకవేళ వచ్చినా ఆయన గెలవకపోయినా మీకు మంచి చేసిండు ఎప్పుడన్నా? చేసిండు, సత్యండు, భక్తి తెచ్చిండు, కాలు ఇరిగిపోయినా మంచిగా చేపిస్తాడు మా ద్వారా. రఘత్తం పల్లె పోయిండు, కాపలం దోకొచ్చి ఆడ ఆయన మంచిగా చెప్పిస్తాడు. మేము మా ఇల్లు గుళ్ళా మంచిగా చెప్తాడు. మా నా మొగరు తెచ్చినా నాకు నిలబడ్డాడు, మంచిగా చేసిండు. నా తండ్రి గెలవాలని మాకున్నది, గెలిచిండు. గెలిచిండు మాకు పైకి అత్తది మా బొప్పాపూర్. మామూలుగా ఎలక్షన్లో నిలబడేటప్పుడు సొంత ఊర్లు అందరూ మర్చిపోతారు అంటున్నారు, మరి రఘునందన్ ఎట్ట వచ్చేవాడు ఈ ఊరికి, బాగా వచ్చేవాడా మీకు? మాకు నచ్చిండు, మేము వేసుకున్నాం. 10 ఊళ్ళు అయినను ఆచి చేసిన వాళ్ళే కానీ ఆచి చేయని వాళ్ళు లే, పాపం చేయలే అయ్యా. ఆయన పుణ్యం కట్టుకున్నాడు, అందుకొరకే పుణ్యం ఉండే పట్టిన కొంతమందిలోకి వెళ్ళి గెలిచి వచ్చిండు మా ద్వారా. మాకు ఉల్లాసం ఉన్నది ఊరు ఊరుకు, ఆయన పేరు లేనిది లేదు. చుట్టం ఎవ్వరు చూడు, మా చుట్టాల కాడికి వెళ్ళి ఆయనకే వేయాలి వేయాలి అని ఫోన్ చేసిండు. టీవీలలో కూడా నడుస్తుంది, ఇప్పటికీ నడుస్తుంది బిడ్డ. ఇప్పుడన్నా చూసినావు రఘునందన్ నువ్వు? అయ్యో ఏంటికి చూడ, మా ఊరు పుట్టిన మా ఊరు, మా గ్రామము పల్లెటూరు మాది అయ్యా, చూడమ్మా. ఇక మరి రఘునందన్ సిటీకి పోయి అంత సంపాదించింది కదా, మరి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎందుకు చిన్న ఇంట్లో ఉంటున్నారు ఇక్కడ? అయ్యో ఇక వాళ్ళకు జాగ భూమి ఉండే ద్వారా మాత్తుకున్నాయి వాళ్ళకు. ఇక యోల డ్యూటీలలో వాళ్ళు పోతుండ్రు, అక్కడ బతుకుతుండ్రు. ఇప్పుడు పైకి వచ్చాడు మా ద్వారా, మేము గెలిచి గెలిపించాడు మొత్తం. మీకేం చేసిండు మీ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళందరికి ఏం చేసిండు రఘునందన్? అంటే చేసేది చెప్తాండ్రు, చచ్చినా బతికినా వస్తాడు చూస్తాడు అని చెప్తాడు అయ్యా, చెప్తాడు. ఇక ఈడికెళ్ళి మాకు మంచిగా చేయాలి, ఇక చేయాలి ఆయనను మేము ఏదుకోవాలి. దేవుణ్ణి కదా పూజ చేసుకున్నాడు, చేసుకుంటున్నాం. ఆయన 2 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి కూడా ఓడిపోతాడు అనుకున్నారా? ఓడిపడ్డాడు అయ్యా, 3 సరికి దేవుళ్ళకి మొచ్చినాం కొబ్బరికాయలు. మేము చేసినాం బిడ్డ, బాంచను నా కొడుకు, నా కొడుకు నువ్వు. ఇక ఇంత పింఛన్ వస్తుంది కొడుక, బతుకుతాను. అది కేసీఆర్ కదా ఇస్తుంది పింఛన్? ఆయన ఇస్తాడు బిడ్డ. ఇక ఏదో బతుకుతున్నా, గవి 2000 వస్తున్నాయి, బతుకుతున్నా. జాగ్రత్త లేదు, భూమి లేదు, కొడుకు లేరు, ఇద్దరు బిడ్డలు లగ్గాలు చేసిన ఇచ్చినాం, ఉన్నది అమ్ముకున్నా తింటున్నా. నీకుంటానికి ఏం లేదా ఇప్పుడు ఇల్లు? ఇదేంటి, ఇది ఉన్నది, ఒక ఇల్లు ఇచ్చిపోయింది నాకు మా గౌడు, ఒక ఇల్లు ఇచ్చిపోయింది బిడ్డ. ఇక ఆ 2 వీటి మీద మీకు బతుకున్నా బిడ్డ, మంచిది. మీరు రఘునందన్ వచ్చింది కదా, కన్నీళ్ళు ఉండవులే నీకు? మాకు సంతోషమైంది. అప్పుడు ఏమో 3 వీటికి ముడిపడతాడా మా ద్వారా, దేవుడా ఎల్లవ తల్లి మహిళ తల్లి దత్తాద్రి చేయడానికి వచ్చినాం. ఇప్పుడు మా ద్వారా వచ్చింది, మాకు సంతోషం ఉన్నది, తిన్నంత కడుపు నిండుతుంది మాకు. సో చూస్తున్నాం గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా రఘునందన్ విజయాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ముసలి వాళ్ళు సైతం ఇక్కడ రఘునందన్ మా బిడ్డగా భావిస్తాం అని కూడా ఇక్కడ ఈ ఊరు వాళ్ళు చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం ఒకసారి ఇంకా ఊర్లో అసలు రఘునందన్ గురించి ఇంకా ఎలాంటిగా ఎక్కడన్నా వ్యతిరేకం ఉందా, లేకపోతే అందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారా, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళని. మా ద్వారా గెలిచిండు, మాకు మంచిగానే ఉన్నది.
మరి ఇక్కడ దొర అంటే కేసీఆర్ కదా, మరి నువ్వు దొర రఘునందన్ అంటే ఎట్ట? మరి ఎప్పుడు పిలిచినట్టు పిలుతుంది, ఇవేం ఎప్పుడు పిలిచినట్టు పిలుతుంది. ఇవాడి నుంచి పిలిచినాము ఇవాడి దాకా, ఇప్పటికి ఎట్లా పిలుస్తున్నాడు? ముద్దుగా మీ ఊర్లో దొరని పిలుచుకుంటారు రఘునందన్ని, ఎందుకు? అన్నిటికీ సవలతి మా ఊరి కాడ, అన్నిటికీ ఏదానికి చెడ్డదానికి మంచిదానికి అన్నిటికీ అంటూరు కథ. బీజేపీ రఘునందన్ గారి హోమ్ టూర్ భాగంగా ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. సో బొప్పాపూర్లోని వాళ్ళ ఇల్లు, రఘునందన్ అన్న ఇల్లు చూస్తున్నాం. ఎంత సింపుల్గా ఉందో, ఇంత సింప్లిసిటీ నిజంగా మనం ఎక్కడ చూడలేం. ఒకసారి ఇల్లు చూస్తే అర్థమవుతుంది. ఇదిగో రఘునందన్ గారి అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. నిజంగా ఒక గొప్ప కొడుకును కన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇలాంటి కొడుకును కన్న తల్లి జస్ట్ చూస్తే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ ఇంటర్వ్యూ తర్వాత. అమ్మ రఘన్న విజయం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉన్నది బాబు, ఏం చెప్పాలో అర్థం కాదు ఇప్పుడు, అంత సంతోషం ఉంది నాకు. సార్ రఘునందన్ అన్న తర్వాత రఘునందన్ అన్న ఇల్లు చూసి చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి రఘన్న పెరిగిన ఈ ఇల్లు, రఘన్న పుట్టిన ఈ ఇల్లును ఒక్కసారి చూద్దాం అమ్మ మనం కూడా. రండి ఒక్కసారి, నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది. ఇల్లు చూస్తుంటేనే చాలా సింప్లిసిటీగా ఉంది. ఎస్, ఓ అక్కడ ఇంకొక రూమ్ ఉందా? సూపర్ సూపర్. ఇదేంటి ఈ బెడ్ ఏంటమ్మా స్పెషల్గా? ఇక్కడ స్పెషల్గానే వేసుకున్నాం మేము ఇద్దరము. ఇప్పుడు చేత కాకుండా ఇంట్లోనే పడుకోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, మా టీవీ చూడవచ్చు, వార్తలు అన్నీ చూసుకుంటూ హాయిగా. టీవీ కూడా సింపుల్? మా అన్నీ సింపులే బాబు, చాలా అందరూ పరిశాన్ అవుతారు. చిన్నప్పటి నుంచి ఇంతే, ఎప్పుడైనా సింపుల్గానే ఉంది. నేను కొంచెం ఇది స్పెషల్గా ఉంటే రగన్న ఇక్కడికి వచ్చినప్పుడు పడుకుంటారేమో ఫ్యాన్ కూడా ఉందనుకుంటున్నాను. లేదు, మేము ఎప్పుడు ఇంతేనండి. ఓకే, మా జీవితంలో అంతా చాలా సింపుల్గా ఉంటాం. ఓ సూపర్, రఘన్నకు కూడా అదే నేర్పించారు. ఏం వానికి ఉండుడే పుట్టుకుద్దే ఉన్నది, మేమేమి పాఠాలు చెప్పలే వానికి, వాడే మాకు చెప్తాడు ఇప్పుడు. ఓ సూపర్. రఘన్న వచ్చినప్పుడు ఎక్కడ పడుకుంటారు మరి? రఘన్న ఉండడు, ఉన్నప్పుడు ఇక్కడ పడుకుంటాడు, మాతోనే మాట్లాడుకుంటే కూర్చో. సో ఇది స్పెషల్ బర్త్డే రఘన్నది. సో సో మేము ఎక్కడ అంటే వాడక్కడనే అంతే. ఓకే, అన్నదమ్ములు అందరు కూర్చుంటారు ఇక్కడే, ఇక్కడనే అన్ని చేసుకొని ప్రోగ్రామ్, మళ్ళీ రాత్రి వరకు వెళ్ళిపోతాయి. ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు ఈ ఇల్లు? ఇది వారి తాత కట్టిన ఇల్లు. ఓ మీ తాత? వారి తాత 100 సంవత్సరాల ఇల్లు ఇది, ఇప్పుడు కూడా దృఢంగా ఉంది. ఏ సిమెంట్ వేసి కట్టారు అప్పుడు? ఆ తాత నిజంగా చాలా గొప్పోడు, 5 బిడ్డలట. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ అమ్మమ్మ చెప్పింది, వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చారట ఒక ఆడపిల్లను. ఓ మీ ఇంటి ఆడపిల్ల? ఈ గోడలు ఎంత గట్టిగా అనుకున్నారు ఆ తాత కట్టిన గోడలు ఎంత గట్టిగా ఉన్నాయో రఘన్న అంత గట్టిగా ఉన్నాయిస్తే కూడా చాలా కష్టపడ్డారు కైకిలలు, అంత గట్టిగా ఉన్నాయి అప్పుడు, అంత తొక్కి పిచ్చి పెట్టిపించిన మట్టి అట ఇది. ఇది ఒక బెడ్రూమ్? ఇది ఒక బెడ్రూమ్. ఏ సూపర్. సో ఆ రోజుల్లో కూడా ఇది ఒక బెడ్రూమ్. ఒక బీరువా ఉంది ఇక్కడ. సో ఇది దేవుడు గది. సో ప్రతి రూమ్ కూడా వెంటిలేషన్ బాగుంది, పైన గ్లాస్. ఇది హాల్. అన్నిటికన్నా స్పెషల్గా ఉందమ్మా ఇది. ఇది చాలా స్పెషల్గా ఉంది, చాలా సినిమాల్లో చూస్తుంటావమ్మా ఇది. వర్షం నీళ్ళు ఇక్కడి నుంచి వస్తాయా? ఇది వంటగది అమ్మా. స్పెషల్గా ఏ వంట బాగా చేస్తారు మీరు? అన్నీ చేస్తాను బాపు, ప్రతి ఒక్కటి నాది స్పెషల్గా ఉంటుంది. మా కోడలు కూడా మాకు చేయరాదు అంటారు, అంత ఓపికతో చేస్తాను. రఘన్న ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎక్కువ దూరం అవుతుందని ఇక్కడికే వచ్చి ఉంటారు కదా ఎక్కువ? అమ్మకు కష్టం అవుతుందని రాడు. అవును, నా చేత ఎప్పుడన్నా తినిపోతాడు, ఏది చేసినా సరే అమ్మ అంటాడు. ఇప్పుడు నా కోసం ఒక టీ అన్న పెడతావా? కంపల్సరీ. కమ్ టీ పెట్టుకుందాం మనం. రండి. దా ఇది అమ్మ కిచెన్. గేదెలు కూడా మీకే ఉన్నాయా? మొన్నటాకు ఉన్నాయి బాపు, ఇప్పుడు అమ్మేసినాం ఒకటి, వాళ్ళకి పాలకి ఇచ్చేసిన ఒకటి అమ్మేసినాం, ఉంచుకోలేదు. ఎప్పుడు పాలు 25-30 సంవత్సరాలు పాలు మేము, ఇక్కడ కేంద్రం లేనప్పుడు కూడా కేంద్రం నడిపినాం, అంత స్వయం కృషితోనే బతికినాం బాబు మేము. జాగాలు ఉన్నాయి, మేము వెనకబడ్డది, మా వారికి తండ్రి లేక వెనకబడ్డది, మాకు లేక కాదు. 100 ఎకరాల భూమి ఉంది, 2 రోజులల్లా అర్ధిక సగం మాకు సగం, వరమడ్లలో ఉండే మాకు ఇక్కడ ఉండే పెద్ద కుటుంబం, మంచి కుటుంబం. కాకుంటే ఈ లైఫ్ స్టైల్కి తండ్రి వాళ్ళ తాత తొందరగా చనిపోయి వెనకబడ్డది, అట్లా జెంట్స్ లేకుంటే ఎట్లుంటుంది ఇల్లు? ఓకే, ఇప్పుడు అదే చెప్పదుంటే మా బాబులకు, ఇప్పుడు నాన్న ఉన్నారు చదివిపిస్తాను చదువుకోండి,
ఇది మాత్రం ఎవరు తీసుకోరు ఆ విజ్ఞానాన్ని మాకు చిన్న ఏజ్ల పెళ్లి చేసిన ఆడబిడ్డల కొరకు వీరికి ఇటు చెల్లెను అటు ఇచ్చిండ్రు అటు చెల్లెను ఇటు చేసుకు అందుకని నేను చెప్పుతుంటున్నా బాబులో ఏం లేదు ఒకటే చదువు 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 ఆ విజ్ఞానాన్ని ఏ దొంగలు దొరలు ఎవరు దోసుకపోరు అదే ఉండాలి మనకు చదివేమో కానీ రఘునందన్ అన్న మీ నోట్లో నుంచి ఊడిపడ్డాడు అంటారంతా అంటే అందుకే అదృష్టవంతుడు అవుతుంది మరి తల్లిని ఎప్పుడు కొడుకు ఓల్తాడో చాలా అదృష్టవంతుడు అవుతాడు తండ్రి రూపు వచ్చింది కాకుంటే నా వాక్ మా బాపుది మా వాక్ నా తండ్రిది తండ్రి చాలా గొప్పవాడు వాక్చాతుర్యం బాగుండే మా అమ్మ మంచి ఏమి లేకుండా ఆరోగ్యవంతురాలు మొన్నటి దాకా బతికింది మా తండ్రి తొందరగా చనిపోయింది కానీ బాగా వాక్ బాగుండే ఆ వాక్చాతుర్యం మా తండ్రి దగ్గరనే నేర్చుకున్నాను ఓకే సో దుబ్బాకలో రఘన్న గెలవగానే మీ ఎగ్జైట్మెంట్ ఏంటి అసలుకి గొప్పవాడు అవుతాడని నేను చిన్నప్పుడే అనుకున్నా బాపు అది అది వాడు ఏది అనుకున్నా ఏది చేసినా అది కంపల్సరీ వంతోనే అవుతుంది అన్న నమ్మకం నాకున్నది ఆ చిన్నప్పటి నుంచి కూడా వాడు ఏది కానీ మేము డిస్కస్ చేయము వాడిని ఏమనము వాడు మాతో ఏమన్నాడు వాడు అనుకున్నా కంపల్సరీ చేస్తాడన్న నమ్మకం మా తల్లిదండ్రులకు ఉన్నది ఓకే అంత గొప్ప కొడుకు అని ఇప్పుడు మాకు అలా నెరవేరింది ఈ ఇంటితో మీకు మంచి సెంటిమెంట్ ఉందా పెద్దన్న అందుకోసం ఈ ఇల్లు మారాలనుకోవట్లేదు మీరు ఇక్కడనే ఉంటుంది ఏంటి ఇంటితో అంతగా మీకు ఉన్న అటాచ్మెంట్ అంటే ఏం చెప్తారు మా తాతలు సంపాదించింది మా తాత తండ్రి అందరినీ ఉండిపోయారు మనం పెరగవచ్చు మనకు డబ్బు రావచ్చు మన స్థాయి పెరగవచ్చు కానీ ఎప్పుడు ఇలానే ఉండాలని ఆమె కోరిక తప్పకుండా మేము కూడా పాటిస్తాం నేనైతే పాటిస్తాను